पेर मीद लेकिन वाली आस्ति वनकने मन भारतीय न्याय सूत्र की विरुद्ध भारतीय न्याय सूत्र विरुद्ध का चाल अनैतिक दुर्मार्गकीय व्यवस्था राजकीय नायक उठूर नायकत्व वह राष्ट्रा की मुख्यमंत्री चेसी और पार्टी की अध्यक्ष उलांट नैतिक विवल की आये मार्गदर्शन मन राष्ट्र प्रजा ने आलोचा अवसर दयचे आये तन निर्णयानी पुनर्परशी इलांट वाल भविष्य तरह की राष्ट्र लेते राष्ट्रा की एला संकता देशा की एला संकता भारत देश इंका विवल पड़पे भारतीय सांप्रदाया महिला गौरव तलद गौरव सांप्रदाय वाट की तिल कल वाल बाधे पार्टी की नायकजी मुख्यमंत्री एला विवल के प्रतिनिधि ఒకసారి ఆలోచించుకోమని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. అదే విధంగా నిన్న సరస్వతి భూములు కుంభకోణం అంత చూసాం మనం. అసలు ఫ్యాక్టరీ లేదు, పవర్ లేదు, ఏం లేదు. వేలాది ఎకరాలు ప్రజల భూములు, రైతుల భూములు లాగేసుకొని 15 సంవత్సరాల నుంచి దాని ద్వారా లబ్ధి పొందుతున్నారంటే అది ఎంత దుర్మార్గం. అందుకనే రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను. ఆ భూముల్ని స్వాధీనం చేసుకొని వాటిని పేద రైతాంగానికి మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి. లేదంటే ఒక సొసైటీ ఫామ్ చేసి రైతులు కౌలుకి ఎండి లేకపోతే కౌళ్ళన చేసుకొని ఉపాధి దొరుకుతుంది కదా రైతాంగానికి. ప్రభుత్వం రైతులు కౌలుకి ఇవ్వొచ్చు. అట్లా ఐడిల్గా పడిపోతే అట్లా ల్యాండ్స్ దొబ్బేసి ప్రజల ల్యాండ్ దుర్మార్గంగా దొబ్బేసి ఆ దొబ్బేసి ల్యాండ్తో వాళ్ళ ఆర్థిక లావాదేవీలు చూసుకుంటా ఉంటే అది ఎంత దుర్మార్గం, అది ఎంత అన్ప్రొడక్టివిటీ, దేశ సంపద ఎంత దుర్వినియోగం అవుతుంది. కనుక నేను రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే ఊరికి ఏదో సర్వేలు చేశాము, ఊరికి అన్ని అన్ని రైతుల దగ్గర నుంచి లాగేసుకున్నారని ఎస్టాబ్లిష్ చేసి నా పల్నాడు నేను వెళ్ళాను, పల్నాడు వెళ్ళాను నేను. అందరూ చెప్తా ఉన్నారు త్రోవే ప్రైసెస్కి ఏదో నామినల్ ప్రైస్ 40,000-50,000 లక్షల రూపాయలు ఇచ్చేసి భూములను లాగేసుకొని ఆ పంట భూములు లేదా దాంట్లో ఉన్న అటవీ భూములని లాగేసుకున్నారు. మరి ఆ భూములు మళ్ళీ తీసుకొని ప్రభుత్వమే రైతులకి కౌలుకి ఇవ్వచ్చు, లేకపోతే వేరే పారిశ్రామిక అలాట్ చేయొచ్చు. తద్వారా ఉపాధి పెరుగుతుంది కదా. అందువల్ల ఇమ్మీడియట్గా ఇట్లా ఏదో అట్లా టచ్ చేసి వదిలిపెడితే అతను ఏమి ఇదిగాడు, అతను షేక్ అవ్వడు. తీసుకొని ప్రజలకు ఇవ్వాలి, లేకపోతే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. మళ్ళీ వేరే పారిశ్రామికలు అలాట్ చేయండి, దానివల్ల ఉపాధి పెరుగుతుంది. అందువల్ల సరస్వతి భూములు వెంటనే స్వాధీనం చేసుకోవాలి. అదే రకంగా నాట్ ఓన్లీ సరస్వతి భూములు, ఈ రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక భూములు అలాట్మెంట్ జరిగింది, గత ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ రాష్ట్రపతి ఆ భూములు ఎవరైతే సద్వినియోగం చేయలేదో, ఏ పర్పస్కే తీసుకొని వేలాది ఎకరాలు రకరకాల పేరుతో సిమెంట్ ఫ్యాక్టరీల పేరుతో, పవర్ ఫ్యాక్టరీల పేరుతో, లేకపోతే విద్యుత్ పేరుతో రకరకాల పేరుతో ప్రభుత్వ భూములు, ప్రజల భూములు, రైతుల భూములు, పేద రైతుల భూములు స్వాధీనం చేసుకున్నారు, అవన్నీ ఆ పర్పస్కి ఉపయోగించకపోతే వాటిని ప్రభుత్వం వెనక్కి తీసుకొని మళ్ళీ తిరిగి రైతాంగానికి కౌలుకి ఇచ్చినట్లయితే ఇటు రైతాంగానికి ఉపయోగం జరుగుతుంది, కౌలు రైతులకి ఒక ఉపాధి దొరుకుతుంది, లేకపోతే నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది, లేదంటే పారిశ్రామిక ఇంకో పారిశ్రామిక ఆ పారిశ్రామిక అలాట్ చేయొచ్చు. అలా కాకుండా వేలాది ఎకరాలు అడ్డం పెట్టుకొని వాటి వల్ల ఎలాంటి ఉపాధి లేకుండా వాటిని ఐడియల్గా ఉంచి దాని ద్వారా వాళ్ళ ఆర్థిక లావాదేవీల కోసం ఆ భూములను అడ్డం పెట్టుకోవడం అనేది చాలా అనైతికం, దుర్మార్గం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇప్పటి వరకు సరస్వతి భూములు వెంటనే స్వాధీనం చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పటి వరకు పారిశ్రామికవేత్తల పేరుతో పరిశ్రమల పేరుతో ఎవరికైతే అలాట్ చేశారో అవి వాళ్ళ పరిశ్రమలు పెట్టారా యుటిలైజ్ చేస్తారా లేదా వెరిఫికేషన్ చేసి సర్టెన్ టైం పీరియడ్ తర్వాత చేయకపోతే వాటిని తిరిగి స్వాధీనం చేసుకొని రైతాంగానికి కౌలుకిస్తే ప్రభుత్వమే ఒక ట్రస్టీగా ఉండి కౌలుకిస్తే అది ఎప్పుడప్పుడు అప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ తీసేసుకోవచ్చు ప్రభుత్వం. ఆ విధంగా ఉంటుంది, ఉపాధి దొరుకుతుంది, నిరుద్యోగులు బ్రతుకుతారు, రాష్ట్రానికి సంపద పెరుగుతుందని ఈ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేస్తాం. అదే కాకుండా నిన్న కాంప్లెక్స్లో నిన్న మొన్న ఒక మీటింగ్ జరిగింది కాంప్లెక్స్, తాడేపల్లి కాంప్లెక్స్. ఆ కాంప్లెక్స్లో కమాండర్ అంటే
గతంలో సకల శాఖ మంత్రిగా చేశారు కమాండర్ వాళ్ళ డాన్స్ సుప్రీం కూడా హాజరైనట్టుగా తెలుస్తారండి ఆ హాజరులు ఏంటంటే గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారు నాకు కడప పార్లమెంట్ టికెట్ కావాలి నాకు కడప పార్లమెంట్ టికెట్ నాకే ఇవ్వాల్సింది లేకపోతే మా కుటుంబానికి ఇవ్వాల్సింది అనేసరికి ఆయన్ని ఆపరేషన్ పి పేరుతో ఎలా ఫినిష్ చేశారో మనందరం చూసాం ఇప్పటికి అది ముందు హార్ట్ అటాక్ అన్నారు తర్వాత అదేదో గుండె జబ్బు అన్నారు గుండె ఫెయిలేజ్ వచ్చింది అన్నారు ఇంకేదో అన్నారు తర్వాత కత్తి పోట్లను ఎస్టాబ్లిష్ అయింది గొడ్డలి పోట్లను ఎస్టాబ్లిష్ అయింది ఇప్పటికి ఆయన చనిపోయింది మర్డర్ అయింది అని తెలుస్తోంది కానీ ఎవరు అనేది ఆ చేసినోడు చెప్తున్నారు దాని కారణాలు ఏంటో ఎవరు చెప్పలేదు అంత పకడ్బందీగా చేస్తారు ఆపరేషన్ పి ఆపరేషన్ పి పేరుతో చేశారు ఇప్పుడు తల్లి చెల్లి బాగా అడుగుతా ఉన్నారు మా వాటా మాకు కావాలని అడుగుతున్నారు తండ్రి గారు వాళ్ళ తండ్రి గారు కీర్తిశేషు రాజశేఖర్ గారు ఇచ్చిన అంత సంపదలో వాళ్ళ వాట వాళ్ళకి కావాలని అడుగుతూ ఉంటే తల్లి చెల్లి మీద ఒక ఇతను డబ్బు దేయం కదా ఈ డబ్బు దేయానికి డబ్బు ఇవ్వటం అంటే ఇష్టం ఉండదు అందుకనే వెంటనే ఆ కమాండర్కి చెప్తే కమాండర్ అంతా సుప్రీం కమాండర్ అంతా మీట్ అయ్యారు నాకు అనుమానం ఆపరేషన్ P2కి ఆర్డర్స్ ఇచ్చారని నాకు తెలుస్తా ఉంది ఎందుకంటే ఆపరేషన్ P2 అంటే నిన్న మొన్న చాలా ఛానల్స్లో చాలా పత్రికా సమావేశాలు నాకు కూడా తెలిసిన మిత్రులు కొంతమంది ఏంటో ఇంత ఒక్కసారి ఎగబడుతున్నారంటే ఇదంతా కమాండర్ ఇన్స్ట్రక్షన్స్ కమాండర్ చెప్పాడు మేము ఇంకా అటాక్ స్టార్ట్ చేసాము అని చెప్పి షర్మిలా మీద విజయమ్మ గారి మీద మొత్తం అన్ని ఛానల్స్ వాళ్ళకున్న సోషల్ మీడియా వాళ్ళకున్నటువంటి ప్రైవేట్ ఛానల్స్ అన్నింటినీ కూడా సోషల్ మీడియా మొత్తాన్ని కూడా యాక్టివ్ చేశారు ఇక ఎగబడుతున్నారు వాళ్ళ నైతికంగా ముందు పతనం చేయాలి వివేకానంద రెడ్డి గారి మీద ఇట్లే చేశారు ముందు ఆర్థికంగా దెబ్బతీస్తారు తర్వాత నైతికంగా దెబ్బతీస్తారు అటాక్ చేస్తారు తర్వాత ఫినిషింగ్ చేస్తారు దట్ ఈస్ దేర్ మోడస్ ఆపరేండి ఈ కమాండర్ యొక్క మోడస్ ఆపరేండి కమాండర్ ఇప్పుడు అదే ఆపరేషను ఆపరేషన్ P2 పేరుతో విజయమ్మ మీద విజయమ్మ గారి మీద శర్మిల గారి మీద ప్రవేశపెట్టారు నిన్న వాళ్ళ డాన్స్తో మీటింగ్ అయ్యారు వాళ్ళ యొక్క కొంతమంది మేధావుల పేరుతో ఛానల్స్లో మాట్లాడుతూ ఉంటారు కొంతమంది విలేకరుల పేరుతో మాట్లాడుతుంటారు కొంతమంది జర్నలిస్టుల పేరుతో కొంతమంది మేధావి సంఘ నాయకుల పేరుతో లేకపోతే కొంతమంది అడ్వకేట్స్ పేరుతో రకరకాల పేరుతో చార్టెడ్ అకౌంట్స్ పేరుతో చాలామంది మాట్లాడుతూ ఉంటారు వాళ్ళంతా కలిసి పాపం శర్మిల మీద విజయం మీద అటాక్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కనీసం ఒక ఇంగిత జ్ఞానం తల్లికి చెల్లికి అన్యాయం చేయడం ఎట్లా కరెక్టో చెప్పకుండా వాళ్ళ మీద అటాక్ చేస్తూ ఉన్నారు అందువల్ల ఆపరేషన్ P2 స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళిద్దరు భద్రత ఇప్పుడు చాలా ప్రశ్నార్థకంగా ఉంది ఎందుకంటే వివేకానంద P1లో కమాండరు P1లో వివేకానంద రెడ్డిని ఫినిష్ చేశాడు కదా ఇప్పుడు P2లో ఆపరేషన్ P2లో విజయమ్మ గారు శర్మిల గారికి ఏమన్నా ప్రమాదం ఉందేమో అని నాకు అనుమానం అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ భద్రతను పెంచాలి రాష్ట్ర ప్రభుత్వం విజయమ్మ గారి శర్మిల భద్రత పెంచాలి కమాండర్ యొక్క కదలికల్ని వాళ్ళ యొక్క ఛానల్స్ని వాళ్ళ యొక్క మూమెంట్ని వాళ్ళు ఎవరెవరితో మాట్లాడితే అవన్నీ కనిపెట్టాలి నిన్న మొన్న కమాండర్ నాయకత్వంలో సుప్రీం కూడా హాజరయ్యారు దానికి తాడేపల్లి కాంప్లెక్స్లో ఏ విధంగా ఎవరెవరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఏమి ఇచ్చారు డాన్స్ ఎవరెవరు బయలుదేరారు ఎవరెవరు హాజరయ్యారు ఈ విషయాన్ని కూడా వెరిఫై చేయాలి అందువల్ల వాళ్ళు ఒక్కసారి ఆపరేషన్ స్టార్ట్ చేస్తే ఎంతగానో తెగిస్తారు వాళ్ళు అది మనం చూసాం గతంలో అందువల్ల ఇప్పుడు ఆపరేషన్ P2ని ప్రభుత్వం వాచ్ చేయాలని చెప్పి నిఘా పెట్టాలి వాళ్ళకి రక్షణ విజయమ్మ గారికి శర్మిల గారికి రక్షణ కల్పించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అదేవిధంగా భూములు ఇప్పటివరకు సరస్వతి భూములు వెంటనే స్వాధీనం చేసుకోవాలి సరస్వతి భూములతో పాటు గతంలో ఇండస్ట్రీ పేరు మీద ఎలాంటైనా భూములు అనేది ఒకసారి రివ్యూ చేసి ఆ ఇండస్ట్రీ వాళ్ళు ఏ ఇండస్ట్రీకే తీసుకున్నారు ఇండస్ట్రీ పెట్టకపోతే ఆ భూములు స్వాధీనం చేసుకొని ఆ భూములు తిరిగి రైతులకి కౌలు రైతులకి లీజ్ పేరు మీద ఇస్తే కౌలు చేసుకుంటారు ఒకవేళ ప్రభుత్వం మళ్ళీ ఇండస్ట్రీ పెడతాను ఎవరు వస్తే ఇండస్ట్రీకి ఇవ్వచ్చు కానీ ఆ భూములన్నీ ఖాళీ ఉండటం వల్ల ఉపాధి పడిపోతూ ఉంది రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అందువల్ల నేను రిక్వెస్ట్ ఏంటంటే ఆపరేషన్ P2లో మరి విజయలక్ష్మి గారికి శర్మిల గారికి ప్రమాదం ఉంది కాబట్టి లేకపోతే వాళ్ళ మీద మాట్లాడే వాళ్ళకి చాలామందికి ప్రమాదం ఉంటుంది కాబట్టి వాళ్ళందరి భద్రతను రక్షణని ప్రభుత్వం చేపట్టాలని నేను విజ్ఞప్తి చేస్తాను
అదే P1 లో పులి మన వైఎస్ వివేకానంద రెడ్డి గారు P2 ఏంటో తెలియదు మరి వాళ్ళ కోడ్ అది ఫుల్ ఫామ్ నాకు తెలియదు మరి పి అంటే పులి ఉందో లేదో ఉండొచ్చు నాకు తెలియదు నాకు కూడా తెలియదు వాళ్ళ కోడ్ లో వచ్చిన భాష వాళ్ళ డిస్కషన్ లో వచ్చిన పేరు అది అప్పుడు P1 చేశారు ఇప్పుడు P2 అంటున్నారు మరి అది ఏంటో నాకు కూడా తెలియదు వాళ్ళ కోడ్ అది అది పి అంటారు వాళ్ళు ఏదైనా ఫినిష్ చేయదలుచుకుంటే పి అంటారు మరి ఆ P1 అది ఇప్పుడు P2 పెట్టుకున్నారు మరి అది ఏంటో నాకు తెలియదు నాకు వచ్చిన సమాచారాన్ని మీకు షేర్ చేస్తాను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది